గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీకు ఒక బాడీ లోషన్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది వచ్చేస్తే వావ్ స్కిన్ కేర్ది, 300 ml. దీంట్లో నో మినరల్ ఆయిల్, పారాబెన్స్ అండ్ సల్ఫేట్. ఇది కోకోనట్ మిల్క్ అండ్ ఆర్గన్ ఆయిల్ ఉంటుంది. ప్రజెంట్ వింటర్ సీజన్లో కంపల్సరిగా బాడీ కూడా మనం మాయిశ్చరైజ్ చేసుకోవాలి కదా. అండ్ దీని కాస్ట్ వచ్చేస్తే 399 rupees. ఇందులో ముఖ్యంగా మనకి కోకోనట్ మిల్క్ ఉంది అండ్ ఆర్గన్ ఆయిల్ ఉంది కాబట్టి ఫుల్గా మాయిశ్చరైజ్ ఉంటుంది. నాట్ ఓన్లీ ఫేస్ ఒకటే మాయిశ్చరైజ్ చేసుకుంటే సరిపోదు కదా, బాడీకి కూడా రాసుకోవాలి కదా, లేకపోతే డ్రై అయిపోతుంది స్కిన్ కాబట్టి. ఇది చాలా బాగుంది. సో నేను ఆఫ్టర్ బాత్ అండ్ బిఫోర్ నైట్ పడుకునే ముందు కూడా నేను 2 times అప్లై చేసుకుంటాను, హ్యాండ్స్కి, నెక్కి అండ్ లెగ్ కి, మొత్తం హోల్ బాడీ కూడా మీరు రాసుకోవచ్చు. చాలా మాయిశ్చరైజ్డ్ అయి ఉంటుంది. చక్కగా హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ మన పాదాలు కూడా పగులు రావడం ఇవన్నీ కూడా అవుతుంటుంది కదా. అండ్ నేను ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలనుకునే వాళ్ళు చెక్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు డిస్కౌంట్ వస్తుంది. ఈ వింటర్ సీజన్లో కంపల్సరీగా మీకు యూజ్ అయ్యే ప్రోడక్ట్ కాబట్టి నేను షేర్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేస్తే మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేస్తే చెనపప్పు అండ్ కొబ్బరికూరు కర్రీ చేయబోతున్నాం. ఇది చాలా సింపుల్ అండ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇది మీరు ఉడకబెట్టుకోవచ్చు చెనపప్పుని, లేకపోతే మీరు ఒక 1 hour ముందు నానబెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు అండ్ కొబ్బరికాయని మనం ముక్కల కింద కట్ చేసి మిక్సీలో పెట్టేస్తే మీకు అలా అయిపోతుంది, కొబ్బరి పొడి వస్తుంది కదా. సో ముందుగా ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాము, ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇదేంటంటే మీకు ఇంకా పక్కన రసం కానీ ఏం అవసరం లేదు, దీంతో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఇష్టపడతారు, బాగుంటుంది. సో అందుకనే నేను షేర్ చేస్తున్నాను ఈ రెసిపీ. దీంట్లో ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుందాము అండ్ పసుపు కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. అంటే ఇంట్లో మీ దగ్గర కాయగూరలు లేనప్పుడు మీరు ఈ కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ కారం వేసుకుంటున్నాము సరిపడినంత. సో ఒకసారి మొత్తం అన్నీ కూడా మనం కలిపేసుకుందాము. ఇది మా మమ్మీ రెసిపీ, స్పెషల్ రెసిపీ, అందుకే మీకు షేర్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం పచ్చి శనగపప్పు ఉంది కదా, సో ఆ పప్పు వేసేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. అంటే చాలామంది ఏంటంటే ఇది మనం ఉడకబెట్టి కూడా వేసుకున్నా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది, లేదు అంటే నానబెట్టి మనం అంటే టైం లేనప్పుడు ఉడకబెట్టేసుకోండి, లేకపోతే నానబెట్టుకున్నా సరిపోద్ది. దీంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. వేసుకుని ఒకసారి జస్ట్ మొత్తం అన్నీ కూడా కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ మరీ తొందరగా కుక్ అవుతుంది కదా, వాటర్ చూసి యాడ్ చేసుకోండి. మీకు అవన్నీ కూడా ములిగినంత వరకు కూడా వాటర్ యాడ్ చేసేసుకుని ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టుకుని సిమ్లో కుక్ చేసుకున్నారనుకోండి, ఒక 5 to 10 minutes కుక్ చేసుకుంటే మీకు అది తొందరగానే కుక్ అయిపోతుంది. ఎందుకంటే ముందుగానే మనం నానబెట్టుకున్నాం కాబట్టి ఫాస్ట్గానే అయిపోతుంది. సో చూసారు కదా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో కొబ్బరి పొడి ఉంది కదా, సో అది తురుము వేసేసుకోవాలి, లాస్ట్లోనే వేసుకోవాలి. లైక్ రెడీ అయిపోతుంది కర్రీ అనగా ఒక 5 minutes ఆఫ్ చేస్తున్న ముందు వేసేసుకోవాలి. వేసేసుకుంటే రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఇది కలుపుకుని తినండి, చాలా కమ్మగా ఉంటుంది. అండ్ లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మధ్యాహ్నం కర్రీ అయితే రెడీ అయిపోయింది. అండ్ రైస్ కూడా పెట్టేశాను. సో చూసారు కదా, టేస్టీగా ఉంది, మీరు ట్రై చేయండి డెఫినెట్గా. అండ్ ఇది డీమార్ట్లో నేను రసగుల్లా తీసుకున్నాను కదా, నా ఫేవరెట్. దీంట్లో ఆల్మోస్ట్ ఒక 20 to 25 రసగుల్లాస్ వస్తాయి, చాలా యమ్మీగా ఉంటుంది, నా ఫేవరెట్ యాక్చువల్లీ, అందుకే మీకు షేర్ చేస్తున్నాను. సో నోట్లో వేయగానే కరిగిపోతుంది. నాకు గులాబ్జామ్ కన్నా నాకు రసగుల్లా చాలా ఇష్టం, అంటే బయట కొనే దాంట్లో, ఇంట్లో ప్రిపేర్ చేసినదైతే గులాబ్జామే ఇష్టం అన్నమాట. సో ఇప్పుడు మేము మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత స్కూల్ నుంచి పిల్లలు వచ్చేసారు, వాళ్ళకి ఫ్రెష్అప్ చేసి భోజనం అన్నీ తినేసిన తర్వాత ఇప్పుడు స్వీట్ తింటున్నాం ఈ రసగుల్లా. వాళ్ళ కష్టాలు చూసారా, అది కట్ చేయలేకపోతున్నారు స్పూన్తోని. సో అందుకే ఇద్దరికీ నేను కట్ చేసి ఇస్తే హ్యాపీగా తిన్నారు. స్వీట్స్ అంటే ముందే మా పిల్లలు ఇద్దరికీ కూడా చాలా చాలా ఇష్టం, ఎందుకంటే స్వీట్స్ ఆబ్వియస్లీ ఎవరికి ఇష్టం ఉండే చెప్పండి. మా ఫ్యామిలీ అయితే కొంచెం ఎక్కువ స్వీట్సే తింటాము, మమ్మీ వాళ్ళకి హాట్ ఇష్టం అన్నమాట. అండ్ డాడీ కూడా స్వీట్ తింటున్నారు, టీవీ చూస్తున్నాము మధ్యాహ్నం కదా. సో ఒకసేపు అలాగా ఒక 1/2 hour టీవీ అవి చూసేసి మళ్ళీ వీళ్ళు పడుకోబెట్టేయాలి నేను. అండ్ ఇటు వచ్చి మా మమ్మీ కూడా ఉన్నారు కాబట్టి సో కొంచెం పర్వాలేదు. అండ్ మమ్మీ వచ్చేసి డాడీకి అది పెరుగు చూపిస్తున్నారు అన్నమాట, పెరుగు తోడ ఎలా అయ్యింది అనేది చూపిస్తున్నారు. ఈ లోపు వచ్చేసి వర్ష రితికాలు కూడా ఏంటో అనుకుని మాకు చూపించండి మాకు చూపించండి అని వాళ్ళు అడుగుతున్నారు. అండ్ ఇప్పుడు నా కిచెన్లోకి ఒక కొత్త వస్తువు నేను తీసుకున్నాను, సో అదేంటో తెలుసా అనేది మీకు ఇప్పుడు షేర్ చేస్తాను, చూడండి.
ఇదేంటంటే ఇండియాస్ ఫస్ట్ 2-in-1 కుక్వేర్ ఫ్లాట్ అండ్ గ్రిల్ సర్ఫేస్ ఉంటుంది. అంటే మనం 2-in-1 పర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనకి టాక్సిన్ ఫ్రీ ప్రోడక్ట్, ఇది గ్యారంటీడ్. అండ్ ఇది నాన్ స్టిక్ కోటింగ్ ఉంటుంది అండ్ యూరోపియన్ ఫుడ్ అండ్ సేఫ్టీ అథారిటీ 100% సేఫ్ ఫర్ కుకింగ్. సో చూసారు కదా, ఇది ఒకటి మనకి గ్రిల్ ప్యాన్ వస్తుంది అండ్ ఇంకొకటి మనం నార్మల్గా చేసుకునే రెసిపీస్. 2-in-1 టైం సేవింగ్ అని చెప్పి నేను తీసుకున్నాను. ఇందులో ఫ్లాట్ సర్ఫేస్ సెక్షన్ ఉంటుంది. లైక్ దీంట్లో మనం ఆమ్లెట్స్ వేసుకోవచ్చు, రైస్, బిర్యానీ, వెజిటేబుల్, గ్రేవీస్, సబ్జీస్. ఇలా గ్రిల్ సెక్షన్ వచ్చేస్తే దీంట్లో మనం శాండ్విచెస్ చేసుకోవచ్చు, పన్నీర్ చేసుకోవచ్చు, టిక్కీస్ చేసుకోవచ్చు, చీజ్, పన్నీర్, మీట్స్, ఫిష్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. సో ఇదైతే నాకు బాగా నచ్చింది. మీకు కావాలనుకుంటే నేను ప్రోడక్ట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. అండ్ ఆల్సో నా డిస్కౌంట్ కోడ్ కూడా పెడతాను, సో దాట్ మీకు డిస్కౌంట్ కూడా వస్తుంది కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. సో దీంట్లో ఇప్పుడు నేను పిల్లల కోసం స్నాక్స్ ప్రిపేర్ చేస్తాను. సో అప్పుడు మీకు చూపిస్తాను ఇది ఎలా బాగుందా లేదా అనేది అప్పుడు మీరే నాకు కమెంట్ చేయండి. సో ఇది 2-in-1 పర్పస్ కాబట్టి ఎట్ ఏ టైం మనం రెండు వంటలు చేసుకోవచ్చు కదా. సో అయితే ఇది నేను గ్యాస్ ఆన్ చేసుకుని ఇది పెట్టుకున్నాను. సో ఒక దాని మీద వచ్చేస్తే ఆయిల్ వేస్తున్నాను, లైక్ నూడిల్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకో దాని మీద గ్రిల్ ప్యాన్ మీద వచ్చేస్తే శాండ్విచ్ చేస్తున్నాను, అందుకే ఫస్ట్ బటర్ యాడ్ చేసుకున్నాను. అక్కడ వచ్చేస్తే ఆయిల్ వేసుకున్నాను, పిల్లల ఫేవరెట్ కదా. సో మనకి ఫాస్ట్గా ఎట్ ఏ టైంలో అయిపోతుంది. అండ్ ఇప్పుడు నేను గ్రిల్ దాని మీద శాండ్విచ్ పెట్టేశాను బటర్ వేసేసి. నెక్స్ట్ దాని మీద వచ్చేస్తే నూడిల్స్ చేస్తాను. ఇందులో ఏం చేస్తే మనకి సూపర్ హై క్వాలిటీ ఆస్ట్రేలియన్ అల్యూమినియం ఉంటుంది, సో దాట్ మనకి ప్యాన్ మొత్తం అంతా బాడీ అంటే 16 times ఫాస్టర్ హీటింగ్ అవుతుంది మనం స్టీల్ కుక్వేర్తో కంపేర్ చేసుకుంటే. అండ్ కుకింగ్ గ్యాస్ కూడా టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. ఇది కుకింగ్కి అండ్ గ్రిల్లింగ్ రెండు కూడా మనం ఎట్ ఏ టైం చేసుకోవచ్చు. దానివల్ల చెప్పాను కదా టైం సేవ్ అవుతుంది అండ్ ఆల్సో మనకి గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. సో క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగానే తొందరగానే క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఈ హ్యాండిల్ చూసారు కదా ఎంత స్ట్రాంగ్గా ఉందంటే, మీరు ఎక్కువసేపు వంట వండినా కూడా మీకు అది హీట్ అనేది అస్సలు అవ్వదు అన్నమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇది మనకి ఓవెన్ కూడా, ఓవెన్లో కూడా పెట్టి చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఒక పక్క శాండ్విచ్ అయిపోతే రెడీ అయిపోతుంది అండ్ ఇంకో పక్క వచ్చేస్తే సింపుల్గా పిల్లలకి జస్ట్ ముందే నూడిల్స్ని బాయిల్ చేసేసాను. బాయిల్ చేసేసి తర్వాత ఆనియన్స్ వేసాను. ఇంకా దీంట్లో మీరు కావాల్సితే టమాటోస్ వేసుకోవచ్చు, క్యాప్సికమ్స్ వేసుకోవచ్చు, గ్రీన్ పీస్ వేసుకోవచ్చు, ఎగ్ వేసుకోవచ్చు, ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. నేను ఇంట్లో వచ్చేస్తే నా దగ్గర ప్రస్తుతానికి ఆనియన్సే ఉన్నాయని చెప్పేసి నేను అవి కట్ చేసేసి, ఇదంటే ఇది ఒక ఫ్రైడ్ నూడిల్స్ ఇప్పి ప్యాకెట్ ఉంది కదా దాన్ని నేను ఫ్రైడ్ నూడిల్స్లా చేస్తున్నాను. సో నూడిల్స్ వేసేసాడు అండ్ ఆ తర్వాత మసాలా పౌడర్ దాంట్లోనే ఉంటుంది కదా అది కూడా వేసేసి ఒకసారి మొత్తం అన్నీ కూడా టాస్ చేసేస్తున్నాను. తర్వాత దీంట్లో వచ్చేస్తే నేను కొంచెం అంతా సోయా సాస్ వేస్తున్నాను. కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో వేసేసి కలిపేసిన తర్వాత లాస్ట్లో దించే ముందు నేను దీంట్లో నెక్స్ట్ టమాటో కెచప్ కూడా వేస్తాను పిల్లల కోసం కదా. సో ఒక పక్క గ్రిల్ చేశాను, చూసారా శాండ్విచ్ కూడా మనకి ఆ గ్రిల్ది వచ్చింది. దీంట్లో ఫిష్ గ్రిల్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు నేను టమాటో కెచప్ కూడా వేసేసి ఒకసారి జస్ట్ కలిపేసుకున్నాను కొని సర్వ్ చేసేసి వేడివేడి ఇచ్చేస్తే పిల్లలు హ్యాపీగా ఈవినింగ్ వాళ్ళ బొమ్మలు చూస్తూ కార్టూన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ తింటారు. ఎందుకంటే వాళ్ళ ఫేవరెట్ కాబట్టి మ్యాక్సిమం నూడిల్స్ శాండ్విచ్ే అడుగుతారు. వర్షకి నూడిల్స్ అంటే ఇష్టం, రితికకి నూడిల్స్ కన్నా ఈ బ్రెడ్ శాండ్విచ్ అంటేనే తనకి ఇష్టం. అందుకే తన కోసం నేను ఒక 2 pieces ఇలా బటర్ రాసేసి గ్రిల్ చేస్తున్నాను. మళ్ళీ దీని మీద ఏ వెజిటేబుల్స్ ఏ వేసినా రితిక తిందు, అందుకనే తన కోసం సింపుల్గా అలా చేసేసాను. అండ్ ఇంకో విషయం తెలుసా, వర్షకి క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయ్యాయి కదా, సో రిజల్ట్స్ అయితే వచ్చేసి తన రిజల్ట్స్ తన పేపర్స్ చూపిస్తున్నాను. ఎందుకు చూపిస్తున్నాను అని అంటే తను ఎంత హ్యాపీ ఫీల్ అయిపోయిందంటే యాక్చువల్లీ నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. సో మొత్తం ఇంగ్లీష్ సబ్జెక్ట్ దగ్గర నుంచి మ్యాథ్స్ అన్నీ కూడా ఉన్నాయి, పర్లేదు బాగానే వచ్చాయి మార్క్స్. నిజం చెప్పాలంటే అన్నీ కూడా 40s above వచ్చాయి, లైక్ 43-45 అలా వచ్చింది తన రైటింగ్ ఇవంతా కూడా. సో తను చాలా హ్యాపీ ఫీల్ అయింది, నాకు కూడా హ్యాపీ అనిపించింది. పిల్లల్ని అంతగా ఎక్కువగా మనం ఇచ్చేయకూడదు కదా, సో వాళ్ళ హ్యాపీనెస్సే కాబట్టి తను తన బెస్ట్ తను ఇచ్చింది. సో అన్నిట్లో కూడా చూసారు కదా 50s అన్నీ కూడా 40s above వచ్చాయి. సో నాకైతే బాగానే అనిపించింది, పర్లేదు ఇంట్లో ఉన్నది అంతా కూడా చదివి చక్కగా గుర్తుపెట్టుకుని ఈ ఏజ్లో నిజంగా వీళ్ళకి ఇంత ఎగ్జామ్స్ ఇలాంటివి అంటే పాపం డెవలప్ చేసుకుంటుంది కాబట్టి మెల్లిమెల్లిగా అలా. సో అందుకే చాలా హ్యాపీ అయిపోయింది. స్కూల్ నుంచి రాగానే నాకు చూపించేసింది, మమ్మీ నా రిజల్ట్స్ వచ్చేసాయి, నువ్వు సైన్ చేసి ఇచ్చేయాలి, టీచర్ నాకు ఇచ్చేయమని అన్నారు అని చెప్పేసి అన్నది. సో అన్ని సబ్జెక్ట్స్ ఇచ్చారు. సో ఆల్మోస్ట్ అన్ని 25 out of 25 ఏదో ఒక సబ్జెక్ట్లో వచ్చింది. సో అది జనరల్ నాలెడ్జ్లో ఉన్న దేంట్లోనే వచ్చింది అన్నమాట. సో ఇవి తన రిజల్ట్స్ వచ్చేసాయి, చాలా హ్యాపీగా ఉంది. అందుకే మీకు కూడా షేర్ చేసి
చేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడైతే ఇంకా నైట్ అయిపోయింది, నా ఫేస్ చూసారు కదా, వితౌట్ అసలు ఏమీ లేదు, జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని సిటిఎం మెథడ్ ఒకటే రాశాను. సో అందుకే ఫేస్ చాలా క్లీన్గా ఉంది అండ్ మీకు డల్గా కూడా అనిపిస్తుంది. సో కొంచెం టైర్డ్గా ఉంది, లైక్ జిమ్ ఇవన్నీ చేస్తున్నాను కదా, ఇంటి పనులు అన్నీ చేసుకోవడంతో సో అలా టైర్డ్ అనిపిస్తుంది ఫేస్. వీళ్ళు వచ్చేసి ఇంకా రిజల్ట్స్ చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోతారు అడుగుతున్నారు. నేను ఇంకా పక్కన ఎడిటింగ్ అవుతుంది అండ్ ఇప్పుడు నైట్ డిన్నర్ కూడా ప్రిపేర్ చేయాలి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ కానీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని యాజ్ యూజువల్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.